దేవ్ యూత్ కాంగ్రెస్ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ వారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు చేసే ముందు మా పార్టీ మన పార్టీ నాయకుడు ఏం చేశారో ఆలోచన చేస్తే మంచిగుండు. ఫాల్స్ ఎలిగేషన్ అంటే తప్పుడు ప్రచారాలు, తప్పుడు ఎలిగేషన్ చేస్తున్నారు. వారి గురించి వారి డైరెక్ట్గా నీకు క్వశ్చన్ అడుగుతున్నా. 40 సంవత్సరాలు మాధవ్ రెడ్డి గారు రాజకీయాలు ఉన్నారు, మేము కూడా మాకు కూడా తెలుసు అది. 40 సంవత్సరాలు రాజకీయం ఉండి నర్సంపేటకి ఏం చేశారు? నర్సంపేటలోకి శిలాపలకం వేసినామండి, నర్సంపేటలోకి స్కూల్ కట్టించినాము, నర్సంపేటలోకి బడి కట్టించినాము, నర్సంపేటలో వాటర్ ట్యాంకులు కట్టించినాము. కాన్స్టిట్యూన్సీ మొత్తం మీద ఎక్కడన్నా ఒకడ ఉందో అవి చెప్పాలి ప్రజలకు. నేను చేసినామని గర్వంగా చెప్పుకోండి. కానీ మాధవ్ రెడ్డి గారికి ఇండిపెండెంట్గా వచ్చినా కూడా నర్సంపేట ప్రజలు ఆశీర్వదించి వారిని ఎమ్మెల్యేగా చేయడం జరిగింది. ఆ 40 సంవత్సరాలు అవసరం లేదు. ఆ 5 సంవత్సరాలలో మాధవ్ రెడ్డి గారు ఎలాంటి అభివృద్ధి పనులు చేసిందో చెప్పండి. వేమ రవీంద్రదేవ్ గారు మీకే ఇది సూటి ప్రశ్న, ఇది మీరే చెప్పాలి సమాధానం. ఎందుకంటే కౌంటర్ ఇచ్చింది మీరే. మాధవ్ రెడ్డి గారిని మాకు గౌరవం ఉంది, మీరు మాట్లాడితే వారి స్థాయి తగ్గుతుంది, ఆ స్థాయిని తగ్గకుండా మీరు మాట్లాడాలని ఈ వేదిక ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. అంతేకాకుండా ప్రకాష్ రెడ్డి గారు దొంగకర్ర అమ్మి కారు కొనలేదు, ప్రకాష్ రెడ్డి గారు దొంగకర్ర అమ్మి దావత్ ఇయ్యలేదు, ప్రకాష్ రెడ్డి గారు కాంట్రాక్ట్ అది మీకు నేను చెప్పిన అవసరం లేదా మీకు కూడా తెలుసు. ఎందుకంటే నేను మీకు తెలియజేయాలి అంటే మీరు మర్చిపోయిన విషయాలు తెలియజేయాలని చెప్పేసి తీసుకున్న తప్ప ఏదో ఉద్దేశంతో కాదు. ప్రకాష్ రెడ్డి గారు కాంట్రాక్టర్ 100% 100% నిజమేది. ప్రకాష్ రెడ్డి గారు కాంట్రాక్టర్ కానీ తన హయాంటే రోడ్లు వేసిండా ఆయన అంటే ఆయన కాంట్రాక్టరే, కాంట్రాక్టర్తో ఆయన రోడ్లు వేసుకోవచ్చు కానీ వేయలేదు. ఆయన స్కూల్ బిల్డింగ్ చాలా కట్టించాడు నర్సంపేట, ఏ గవర్నమెంట్ ఆఫీస్ చూసినా ప్రకాష్ రెడ్డి గారు హయాంలో జరిగింది. ఆ హయాంలో ఆయన ఏ బిల్డింగ్ ఆయన కట్టేయలేదు. తర్వాత పోతే వచ్చిన ప్రాజెక్టులు చెరువులు పొడిగా తీపించాడు కానీ ఎలాంటి పనులు కూడా ప్రకాష్ రెడ్డి గారు చేయలేదు, ఆయన కాంట్రాక్టర్ అయి ఉండి కూడా. ఇది కాంగ్రెస్ కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ప్రకాష్ రెడ్డి కాంట్రాక్టర్ దేనికైనా నేను చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రకాష్ రెడ్డి గారు కాంట్రాక్టర్ 100%. వాళ్ళ తాత ద్వారా, వాళ్ళ తండ్రి ద్వారా వచ్చినటువంటి రైల్వే అంటే వంశ పారంపర్యం. నాకు మా డాడీ మనిషి అంటే ఏదైనా బిజినెస్ చేస్తే నాకు వస్తుంది, నా కొడుకు నెక్స్ట్ నేను నా కొడుకు ఇస్తా, అలా వచ్చింది తప్ప ప్రకాష్ రెడ్డి గారు ఆయన సొంతంగా రైల్వే కాంట్రాక్టర్ కాదు, వాళ్ళ వంశపారంగా వచ్చినటువంటి కాంట్రాక్టర్ మాత్రమే అని ఈ సభాముఖంగా మీకు అందరికి తెలియజేస్తున్నాను. అంతేకాకుండా శ్రీమాతా కన్స్ట్రక్షన్స్ ఎవరిది అది అందరికీ తెలుసు. శ్రీమాతా కన్స్ట్రక్షన్ అనేది మాధవ్ రెడ్డి గారిది. వారి సతీమణి పేరేది ఉంది, నాకు కూడా అంత ఐడియా లేదు. అంతే నాన్న ఏ పేరు ఉందన్న? శ్రీమాతా కన్స్ట్రక్షన్ తొంది మాధవ్ రెడ్డి గారు నర్సంపేటలో మీ తరఫున ఎన్నో ఒక్కగాడ రోడ్లు పడ్డాయి ఒప్పుకున్నాం, ఎందుకంటే ఎమ్మెల్యే అంటే రోడ్లు వేపియాలి. అవన్నీ కూడా కాంట్రాక్టర్ ఇవ్వకుండా శ్రీమాతా కన్స్ట్రక్షన్కి ఇవ్వడం జరిగింది. ఇది నిజమా కాదా ఇంద్రదేవ్ గారు మీరు చెప్పండి. అంతేకాకుండా ఇంద్రదేవ్ గారు ఒకసారి వచ్చినటువంటి ఏ ఒక్క కాంట్రాక్ట్ పని కూడా మీ కార్యకర్తలకు ఇచ్చిందా? మీ కార్యకర్తలలో కాంట్రాక్టులు ఉన్నారు, మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కాంట్రాక్టులు ఉన్నారు, వాళ్ళకైనా ఇచ్చిందా? ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోండి కాంగ్రెస్ సోదరులారా అని విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాకుండా నర్సంపేటలో మీ పార్టీ పరిస్థితి ఎలా ఉంది అంటే, అంటే మీ పార్టీని నేను తప్పుగా చెప్తలేను, ఒక పిసిసి రాష్ట్ర అధ్యక్షుడు రానియకుండా చేసినటువంటి ఘనత నర్సంపేట కాంగ్రెస్ పార్టీని తెలియజేస్తున్నాను. మీరు ఎందాక మా మీద వ్యక్తిగత విమర్శలు చేస్తే మేము అంతకంటే లోతుగా పోతామని బీజేపీ తరఫున హెచ్చరిస్తున్నాము. అంతేకాకుండా రంగాయ చెరువు గురించి మాట్లాడిన 330 కోట్లు ప్రాజెక్ట్ ఎవరికి వచ్చింది? శ్రీమాతా కన్స్ట్రక్షన్స్కి కాదా? దీని మీద ప్రకాష్ రెడ్డి గారు ఏదో పైసలు తీసుకున్నారు, కమిషన్ల కోసం ప్రకృతి పడ్డాడు అంటున్నారు కదా, అది ప్రూవ్ చేయండి. మీరు అది ప్రూవ్ చేయండి. ఇక్కడ ఉన్న యువ నాయకులు ఎవరు కూడా ప్రకాష్ రెడ్డి గారితో తిరగం లేదు, అది ప్రూవ్ చేస్తారు. ఈ సవాల్ మీరు స్వీకరిస్తారా? ఒక 7 రోజుల్లో ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా, ఏ కాంగ్రెస్ పార్టీ హోదా ఉన్న వ్యక్తి అయినా, ఏ కాంగ్రెస్ పార్టీ ఉన్నా ఆఖరికి అంటే నా స్థాయి మాధవ్ రెడ్డి అంతా కాకపోయినా కూడా మాధవ్ రెడ్డి గారు మీరు కూడా ఎందుకంటే మీ కార్యకర్తలు చేశారు కాబట్టి మీ ప్రోత్బలంతో చేశారని మేము విశ్వసిస్తూ మీరైనా కూడా 7 రోజుల్లో వివరణ ఇచ్చి ఇస్తే, అది ప్రూవ్ చేస్తే బీజేపీ కార్యకర్త ప్రకాష్ రెడ్డి గారితో తిరగని నేను సవాల్ చేస్తున్నా. అంతేకాకుండా
బీజేపీలో ప్రకాష్ రెడ్డి గారు ఎందుకు చేరారు అని రైల్వే పైసలు వచ్చేది ఉంది అది ఏం చెప్తున్నా అది 100కి 100% అవాస్తవం మరి సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా ప్రకాష్ రెడ్డి గారు రైల్వే కాంట్రాక్టరే మరి అప్పుడు మీ పార్టీలకు ఎందుకు రాలేదు ప్రకాష్ రెడ్డి గారు ఇది ఒక్కసారి ఆలోచించరా మీరు అనే ముందు అంతేకాకుండా హైదరాబాద్లో ఒక ఫ్లాట్ అన్అఫీషియల్గానే ఒక ఫ్లాట్ ఉంది మాధురెడ్డి గారికి అది పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్సీ వరంగల్ ఎమ్మెల్సీ వారి దగ్గరికి పోయి ఆ ఫ్లాట్ డీలింగ్ చేసుకొని అంతేకాకుండా మీకు వచ్చే బిల్లులు మొత్తం పల్లా రాజేశ్వర రెడ్డి గారితో మీరు తెప్పించుకోలేదా ఇది వాస్తవమా కాదా ప్రూవ్ చేయమంటే మేము ప్రూవ్ చేస్తాం ఇది దీనికి సిద్ధం మేము ఎందుకంటే వీ హ్యావ్ ఎవిడెన్స్ మా దగ్గర ఎవిడెన్స్తో సహా ఉంది అంతేకాకుండా రైతులకు మోటార్ ఇప్పిస్తా అని మీ హయాంలో మీ 40 ఏళ్ల చరిత్రలో అంటే మీ 40 ఏళ్ల మీ కాంగ్రెస్ ప్రస్తావంలో రైతులకు మోటార్ ఇప్పిస్తా అని పైసలు తీసుకోలేదు మీ కార్యకర్తలు కొన్ని స్టేషన్లలో కేసులు కాలేదా దయచేసి చెప్తున్నా ఇప్పటికైనా రాజకీయం సున్నితంగా మరియు ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజా అవసరాల కోసం చేయవలసిందిగా కోరుతున్నాను అంతేకాకుండా మన రీసెంట్గా మున్సిపాల్లో జరిగినటువంటి మీకు అందరికీ తెలుసు మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్లో టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులకు 20-25 లక్షలు కేటాయించిన వాటికి కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ వార్డ్ మెంబర్స్ అంటే కౌన్సిలర్ ఉన్న దానికి 10 లక్షలు కేటాయించిందని మీరు ధర్నా చేయడం జరిగింది అది ఆ ఒక్కరోజు మాత్రమేనా మీ ధర్నా అనేది ఆ ఒక్క గంట మాత్రమేనా ఆ ఒక్క 10 నిమిషాలు మాత్రమేనా బయటకు వచ్చినాక మీ ఏమైంది వాయిస్ అనేది ఏమైంది బయటకు వచ్చి ధర్నా చేయొచ్చు కదా మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం 100% చెప్తున్నా ఆ ధర్నా చేస్తే ఎందుకంటే ప్రజలకు నడసం పెట్టే ప్రజలు మొత్తం మున్సిపాలిటీకి ఈక్వలే అలాంటప్పుడు ప్రతి ఒక్క వార్డు కూడా ఈక్వల్ షేర్ రావాల్సింది దాని మీద రోడ్డు మీద ధర్నా చేయండి మీ వార్డు ప్రజలను తీసుకురండి టీఆర్ఎస్ వాళ్ళకి ఇట్లా చేస్తారని చెప్పండి కానీ వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ రాజకీయం చేయడం తగదు అని హెచ్చరిస్తూ ఇంకొకసారి దయచేసి రిక్వెస్ట్ కూడా చెప్తున్నా ఇది ఇంద్రదేవ్ గారు మీకు మంచి మన యువకులకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంది ప్రజలకు ఉపయోగపడే విధంగా కుమ్మరిగుంట పార్క్ ఉంది దాని మీద చేద్దాం దాన్ని అందరం కలిసి ఇప్పుడు ప్రతిపక్షాలు అందరం కలిసి మానేపేట మినీ ట్యాంక్ బండ్ చెప్పుకున్న మీరు రాకపో మీరు రారు కావచ్చు మానేపేట పెట్టి మినీ ట్యాంక్ బండ్ చెప్తే ఎందుకంటే అది కూడా శ్రీమాత కన్స్ట్రక్షన్ మినీ ట్యాంక్ బండ్ అనేది మీ మాధురెడ్డి గారికే వచ్చింది అది దాని మీద పోదాం పా మినీ ట్యాంక్ బండ్ ప్రజలు ఒక గంట ఇప్పుడు పొద్దుంచి వర్క్ చేసి ఒక 10 నిమిషాలు రిలాక్స్గా పోదాం అంటే నడసం పెట్టడం మినీ ట్యాంక్ బండ్ కూడా ఖరాబ్ అయింది ఈ ఎవరి వల్ల మాధురెడ్డి గారి వల్ల సోషల్ మీడియా వల్ల ఇద్దరు తప్పే ప్రకాష్ రెడ్డి గారి హయాంలో ఎంత మంచిగా అభివృద్ధి జరిగిందో మీరు చూడాలి 15 సంవత్సరాలు ఒక అవినీతి మచ్చ లేకుండా ఇప్పటికీ సవాల్ చేస్తున్నాం ఆ 15 సంవత్సరాల్లో ప్రకాష్ రెడ్డి గారి మీద ఎలాంటి మచ్చైనా అంటే ఎలాంటి అవినీతి అయినా మీరు చూపిస్తే బీజేపీ మొత్తం ప్రకాష్ రెడ్డి గారికి సపోర్ట్ చేయము ముందుగా చెప్తున్నాం ఎందుకంటే ప్రకాష్ రెడ్డి గారు నీతి నిజాయితీ గల నాయకుడు కాబట్టి బీజేపీ సార్తో ఉన్నది ప్రకాష్ రెడ్డి గారి గెలుపు కోసం అహర్నిశలు శ్రమించి ప్రకాష్ రెడ్డి గారు గెలిపే లక్ష్యంగా పనిచేస్తాము అంతేవిధంగా మేము చేయడం మేము చేసినా చేయకుండా ప్రకాష్ రెడ్డి గారు విజయం తదే నర్సంపేటలో ఎందుకు అంటే ప్రకాష్ రెడ్డి గారు 15 సంవత్సరాలు అలాంటి పాలన అందించిన వ్యక్తి ఆయన అందుకే చెప్తున్నా ప్రకాష్ రెడ్డి గారి మీద నిందలేసేటప్పుడు 1కి 2 సార్లు 2కు 10 సార్లు 10కి 100 సార్లు ఆలోచించి మనది ఉడుకు రక్తం కావచ్చు అది కూడా ఆపుకొని ఆ ఉడుకు రక్తాన్ని ఆపుకొని విమర్శలు చేయవలసిందిగా కోరుకుంటూ